మచ్. మూవీ చాలా 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 బాగుంటుందండి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడవలసిన సినిమా అండ్ మీకు ప్రామిసింగ్ ఉంటుంది కూడా. సో ప్లీజ్ గోల్లో అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ చాలా సంతోషంగా ఉంది అందరితో పర్సనల్గా ప్రతి ఊరు తిరిగి. తెలంగాణలో మేము ప్రీ రిలీజ్ ఇవన్నీ చేసుకుంటాము బట్ ఆంధ్ర ఎక్కడో మిస్ అయిపోతాం. సో మేము వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి ఇప్పుడు ఒంగోలుకి వచ్చాము అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది మీడియా వాళ్ళందరినీ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పెళ్లి సందడి సినిమా అక్టోబర్ 15 దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది అండ్ 100% నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీతో అందరితో కలిసి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు రావడం అంటే ఇంటికి వచ్చినట్టే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాతయ్య పుట్టినరోజు అప్పుడైనా అందరూ కాలేజ్లో కాలేజ్కి వచ్చి ఇలాగే ఫంక్షన్ చేసేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నా సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పెళ్లి సందడి సినిమా ఇదే అక్టోబర్ 15 అంటే ఇదే దసరాకి రిలీజ్ అవుతుంది. కంప్లీట్ పవర్ ప్యాక్డ్ సందడి సందడిగా ఉంటుంది అండ్ ఎలాగా మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అక్కడ జరిగే ఇన్స్టెన్సెస్ అయినా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సినిమాలో. ద బ్యూటిఫుల్ టీమ్, రాఘవేంద్రరావు గారు, గౌరీ అక్క అందరూ బాగా కంప్లీట్ ఈ పండగకి పండగ భోజనం లాగా అన్ని ఫ్లేవర్స్ ఉండేటట్టుగా ఉన్న స్క్రిప్ట్ ఇది. సో చాలా బాగా వచ్చిందండి. సో అందరూ ఈ కోవిడ్ హడావిడిలో బాగా సందడి చేయడానికి మా పెళ్లి సందడి సినిమా ఇదే అక్టోబర్ 15. అది రేపు కాదు ఎల్లుండి. అదే నిర్మలా కాన్వెంట్ ఇవన్నీ చేసాం కదా అండి. ఓకే నెక్స్ట్ అదే అనౌన్స్ చేస్తానండి. ఒకటి జరుగుతుంది అది అంత అయినాక పెళ్లి సందడి రిలీజ్ అయినాక అనౌన్స్ చేస్తాం. క్లాసిక్ అయితే మాది ఈ జనరేషన్కి తగ్గ మేము తీసాం అండ్ ఆ పెళ్లి సందడితో మేము కంపేర్ చేయదలుచుకోలేదు ఆనెస్ట్గా, ఎందుకంటే అప్పట్లో అది చాలా మనకు తెలిసి చాలా పెద్ద హిట్ అండ్ ఈ జనరేషన్కి మేము సరిపడా తీసాం అండ్ ఇంకా జనాలే చెప్పాలి, చూసి ప్రేక్షకులే చెప్పాలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ పండగ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అది భయం వేసిందండి. జనరల్గా నాకు ఎప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఏమైనా డైరెక్టర్ గారి దగ్గర చాలా ఫ్రీగా ఉంటాను, అందుకని స్టోరీ డిస్కషన్స్లోనే అట్లలో కూడా నేను కొద్దిగా కంఫర్ట్గా ఉంటాను దగ్గర. బట్ యాక్టింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఆయనకు అన్నీ తెలుసు. ఫస్ట్ మనకి భయం వేస్తుంది, ఏం షాట్స్ పెడతాం, ఎలా పెడతాం, ఎలా కన్విన్స్ చేస్తాం, అన్నిటికి చాలా భయం ఉంటుంది. అఫ్కోర్స్ నాకు కూడా అనే నాది డెబ్యూ ఫిలిం కాబట్టి, బట్ సంహౌ కన్విన్స్ చేశాను. కాబట్టి కొన్ని కొన్ని దగ్గర మ్యాజిక్స్ ఉండేవి మాకు, అంటే సరదాగా ఉండేవి. నేను యాక్షన్ అంటే ఆయన కూడా యాక్షన్ చెప్పేవారు, సార్ నేను యాక్షన్ చెప్తాను మీరు యాక్టింగ్ చేయాలి అనేదాన్ని. సో అలాంటి చాలా ఫన్నీ ఫన్నీ థింగ్స్లో జరిగాయి. బట్ చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ డైరెక్టర్ గారు కూడాను, శ్రద్ధగా అంత అంటే అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పటికి కూడానా నేను చెప్తే ఇదేదో చెప్తున్నావు సార్ విందాం అన్నట్టుగా చాలా శ్రద్ధగా వింటారు. దాని గురించి కొద్దిగా ఎక్కువసేపు తర్జన భర్జన అవుతారు. ఆ తర్వాత వచ్చి అక్క వాళ్ళకి అనుకున్నాం కదా ఇది ఇలాగా అలాగని మాట్లాడతారు అన్నమాట. ఫ్యూ టైమ్స్ ఆయనే కన్విన్స్ అవుతారు, కొన్నిసార్లు నాకు చెప్తారు అన్నమాట. అది వాళ్ళు అనుకుంటే అది రాంగ్ అవుతుంది. సెక్స్ ఒకటి కిస్, రెండవది బరాటి, ఆ రెండు సినిమాలు అప్పటికే రిలీజ్ అయినాయి. అవి చూసిన తర్వాతనే రాఘవేంద్ర గారు ఆ డిసిషన్ తీసుకున్నారు. సో చాలా సంతోషం. నేను కూడా ఒక మాటగా చూడమ్మా, రాఘవేంద్ర గారి దగ్గర ఆయన డైరెక్షన్లో చేసేటువంటి అవకాశం రావడమే ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతారు. నువ్వేమాత్రం హెసిటేట్ చేయకుండా ముందు ఫస్ట్ ఆమె అప్పటికే థర్డ్ సినిమా బైటు అనేటువంటి సినిమా కన్నడలో చేస్తుంది. సో ఏది ఏమైనా సరే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో చేసుకుని యూ హ్యావ్ టు డెఫినెట్లీ కమ్ టు ది తెలుగు ఫీల్డ్. తెలుగుకి ఇదే మొదటి సినిమా అవుతుంది అని చెప్పాను. అయితే ఒకటి ఆమెకి ఉన్నటువంటి కన్స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి. ఆమె ఒక పక్కన మెడిసిన్ చదువుతుంది, MBBS చదువుతుంది. అటు MBBS చదువుకుంటూ ఇటు యాక్షన్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకి టైం స్లాట్స్ ఇవ్వాలి, అటు తన ఎగ్జామ్స్ చూసుకోవాలి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను చెప్పాను ఫస్ట్ ప్రయారిటీ నేను మొదటి నుంచి అభిలషించింది నువ్వు డాక్టర్ కావడమే, యాక్టర్ అనేటువంటిది తర్వాత విషయం. అది కాకతాళీయంగా నీకు ఆ ఆర్ట్ ఉంది చేస్తానన్నావు చేసుకో, బట్ మెయిన్ అది మాత్రం డిఫీట్ కాకూడదు. అది నా వాంచ. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే నిన్ను మేము
కుటుంబ సభ్యులుగా సినిమాకి ఎంకరేజ్ చేస్తామని చెప్పాం. ఐ విల్ కీప్ అప్ దట్ ప్రామిస్. ఫస్ట్ ఐ విల్ బికమ్ డాక్టర్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా డాక్టర్గా తప్పనిసరిగా నేను మీ కోరిక తీరుస్తానని చెప్పేసి ప్రవేశించింది. సో తర్వాత పర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత చాలా బాగా ఉంది, బాగా చేసిన అంటే మొదటి సినిమాలే బాగా అంటే అప్పుడు కన్నడ నేను ఎవరికి తెలుగు ఇక్కడ మన ఒంగోలు టౌన్లో చాలా ఇప్పుడు మీరందరూ నాకు పాత మిత్రుల కింద లెక్క. నేను ఎవరికి మీకు అసలు విషయమే చెప్పలా. ఈరోజు నన్ను ఇక్కడ చూసి ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ మీ మనోరాలు అంటున్నారు. మరి మీరు ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు ఎందుకు దాచుకున్నారు ఇక్కడ ఒంగోలు మీకు ఇంతమంది? ఎందుకంటే నేను ప్రెస్ మీట్స్ చాలా చేస్తుంటాను, మీరు కాలేజీలకు వస్తుంటారు, మనకి శాంక్షన్స్ వచ్చినప్పుడు సీట్సు సపరేట్గా ఇవన్నీ చాలా కార్యక్రమాలు మనం కాలేజీలో చేస్తుంటాం, మనం అందరూ ఇప్పుడు రోజు కలిసేటువంటి వాళ్ళం. ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని ఇందాక చాలామంది అడిగారు. లేదమ్మా, నేను ఆ లైన్లో ఆలోచించలేదు. ఆమె ఏదో కన్నడలో చేసుకుంటుంది, తెలుగు ఫీల్డ్కి వచ్చినప్పుడు అప్పుడు అవసరం వస్తే అప్పుడు పరిచయం చేద్దామని అనుకున్నాము. సో అందువల్ల నా ఎక్స్ప్రెషను ఏమిటి అనేటువంటి దానికి అక్కడ ఏమి లేదండి. ఆమెకు ఆ టాలెంట్ ఉంది. 8వ ఆరంగేట్రం చేసిందండి బెంగళూరు పెద్ద ఆడిటోరియంలో. ఎట్ 8th భరతనాట్యం ఇలాంటి వాటిల్లో అప్పట్లోనే చాలా అప్లాస్, చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది అన్నారు, సార్ ఆ కనీసం సీడీ ఇచ్చేస్తే మన ఛానల్స్ అన్ని రోజు మీరు మాట్లాడుతుంటారు, ఛానల్స్లో కూడా మాట్లాడుతుంటారు, ఎందుకు చేయలేదని ఇలాంటి వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు. అయితే కాదులేమ్మా, మేము అంత అవుట్ స్పోకెన్గా బయటికి రాదలుచుకోలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మా ఎయిమ్స్ కొన్ని కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి అది అని చెప్పాము. అందులో ఆమె ఏంటంటే వాళ్ళ మదర్ డాక్టర్ అవడం, ఆమె ఒక సీనియర్ గైనకాలజిస్టు అక్కడ సూపర్ స్పెషాలిటీ చేసి ఆమె ప్రాక్టీస్లో ఆమె బిజీ. అచ్చం ఆమె ప్రాక్టీసే కాదు, ఈమెకు సంబంధించిన కార్యక్రమాలను ప్లాన్ చేయడం కూడా ఆమె బాధ్యత. సో అందువల్ల బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి. ఏదేమైనా వీఆర్ హ్యాపీ, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ రెండు సినిమాలు ఎప్పుడైతే సక్సెస్ అయినాయో ఇప్పుడు తప్పనిసరిగా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అండి ఇది. నో డౌట్ హీరో రోషన్, హీ కమ్స్ ఫ్రమ్ సినిమా ఫ్యామిలీ. శ్రీకాంత్ గారు మరి ఆ రోజుల్లో 25 బ్యాక్ బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి పెళ్లి సందడి సినిమా హీరో వాళ్ళ అబ్బాయి. సో తప్పనిసరిగా ఆయనకు ఉండేటువంటి టాలెంట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ నాన్నగారి గైడెన్స్ ఉంటుంది రాఘవేంద్ర, అండ్ మోర్ ఓవర్ హీఈస్ వెరీ డైనమిక్. చూశాను నేను, ఈవెన్ మీరు సినిమాలో చూస్తారు యూ విల్ ఎంజాయ్. వాస్తవంగా ఈ హీరో తాలూకా యాక్షన్ని మీరు సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు ఎక్కువగా, ఐ కెన్ సే దట్. అలాగే ఈ ఇద్దరు నటించినటువంటి ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి అందరి మన్ననలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో అలాగే మీకు నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా అంతా నేను కూడా తెలిసినవాడిని మీకు అందరికి కాబట్టి, దయచేసి మీరు ప్రమోట్ చేయడానికి మీ శక్తి వంచన లేకుండా ఎలా అయితే ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుందో ప్రమోట్ చేయండి. అందులో అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బందులతోటి వాళ్ళు ప్రొడక్షన్ జరిగింది. ఆ ఇబ్బందుల్లోనే ప్రొడక్షన్ వాళ్ళు శ్రీనగరు అటు ఇటు వెళ్ళి చేశారని అంటే అప్పట్లో చాలా ఇబ్బందులతోనే చేశారు. సరే ఇప్పుడు కూడా కోవిడ్ దాదాపు తగ్గిపోయింది కాబట్టి మనకేమంత ఇబ్బంది లేదు. అందుకనే చాలా సినిమా హాల్స్ ఆల్రెడీ మనం ఓపెన్ అయినవి చూస్తున్నారు. సో తప్పనిసరిగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారని, బాగా ప్రమోషన్ యాక్టివిటీ విషయంలో మీ శక్తి ఉంచడం లేకుండా మీ ఛానల్స్ ద్వారా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా ఎలా ఉన్నా ఇక్కడికి వచ్చిన విలేకరులకు మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ ఈ సినిమా అడ్వర్టైజ్మెంట్ కోసం మీరందరూ కొత్త వాళ్ళని ప్రోత్సహించడం కోసం మీరందరూ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని చెప్పి మొదటగా నేను కోరుకుంటున్నాను. పోతే ఈ మా గోరెట్ల కాంప్లెక్స్ అనేది మీకు అందరూ తెలిసిందే, రాఘవేంద్రరావు గారి అడవిరాముడు కానించి దాదాపు 20 సినిమాలు సద్యనోత్సవం సినిమాలు మా థియేటర్లో వేస్తున్నాము. దాదాపు 10-15 సార్లు మా థియేటర్కి కూడా వచ్చిండారు రాఘవేంద్రరావు గారు. నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ రాఘవేంద్రరావు గారి సినిమా మన నాగేశ్వరరావు గారు మనవరాలు వీళ్ళందరూ మన శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ గారు వీళ్ళందరూ కావాలని వచ్చి ఈ ఫంక్షన్ ఇట్లా జరగటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. రాఘవేంద్రరావు గారితో చాలా సినిమాలు మన థియేటర్లో 100 డేస్ ఫంక్షన్లు చేశాం కూడా. అడవి రాముడు కానించి మహేష్ బాబు సినిమాలు చిరంజీవి సినిమాలు అన్నీ చాలా చేశాం. చిన్న సినిమాల్లో ఇదే పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి డెఫినెట్గా మేము ఆశిస్తూ